విశ్వాసం అంటే ప్రత్యేకమైన వివరణ అపోస్తలుడైన పౌలు ఎబ్రి పత్రికలో రాయడం అనేది జరిగింది. ఎబ్రి పత్రికలో రాయడం జరిగింది. విశ్వాసం అన్నది ఏమంటాడు, నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం అంట. విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం, మరియు అదృశ్యమైనవి ఉన్నవరకు రుజువునై ఉన్నది. అక్కడ శూన్యం ఏమి లేదు, ఏ ఆధారం లేదు, అయినా కూడా దాన్ని బట్టి కలిగేది విశ్వాసం. విశ్వాసం అంటే ఎవరో తెలుసా, యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము పట్టణం గుండా ఒక వీధి గుండా అలా వెళ్తున్నప్పుడు ఒక గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభు గురించి వినడం అనేది జరిగింది. ఇది యేసుక్రీస్తు ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. అతనికి మొరపెట్టు, ఇదిగో క్యాటయ్య ఆయన వచ్చినప్పుడు దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పేసి అవాపవాదంలో విన్నాడు. వెళ్ళినప్పుడు అక్కడ శూన్యం, వాళ్ళు స్వస్థపరుస్తారా స్వస్థపరచారా, ఏసు ఈ మీద ఈ రోడ్డు గుండా వస్తాడా లేదా, ఈ వీధి గుండా వస్తాడా లేదా. ఆయన వచ్చినప్పుడు నేను ఆయన కోసం ఎదురు చూసి నేను నా కన్నుల్ని స్వస్థపరచుకోవాలనే విశ్వాసం, ఆయన మీద కలిగి ఉన్న విశ్వాసం వలన అతను ఆ రోజు స్వస్థపరచబడ్డాడు. దేవుడు ఇస్తూ యేసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యాలు ఏదో ఉన్నాయో అవన్నీ కూడా అసాధ్యమైనవి అంతమాత్రమే కాకుండా నమ్మకం కాదు కానీ విశ్వాసం కలిగి ఉండడం వల్ల జరిగిన కార్యాలు ఏంటి. దేవుడు ఇస్తూ శూన్యం ఏమీ లేదు. అక్కడ నడుము ఒకపోయింది చాలా కాలం క్రితం, చెడు నడుము ఒకపోయింది, ఏ మాత్రం నమ్ముకోలేదు అప్పుడా అవి సరైన విధంగా నడుస్తుందని నమ్ముకోలేదు, అవి నడువు సరైన విధంగా బాగవుతుందని నమ్ముకోలేదు ఎవరికి కూడా. అలా జరగని పరిస్థితుల్లో, అసాధ్యమైన పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఆయన దగ్గర ఆమె దగ్గరికి వచ్చి ఆమె ముట్టి స్వస్థపరిచాడు. వాళ్ళ నడుము సరళమైంది. రక్తస్రావం కలిగిన స్త్రీ కూడా అసాధ్యమైన పరిస్థితుల్లో ఆమె ఆయన మీద కలిగి ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో శూన్యంలో, శూన్యంలో విశ్వాసం అన్నమాట. అంతా కూడా అయిపోయింది, కార్యం అన్నారు. డాక్టర్ వల్ల కాలేదు, ఎవరి వల్ల కాలేదు, ఎక్కడికి వెళ్ళావలేదు, ఎన్నో డబ్బులు ఇచ్చింది అయినా కూడా ఏమి జరగలేదు. కానీ అంతమంది యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పుకోవడం ఆమె విని విశ్వాసం అనేది కలిగి దానికి దాని ద్వారా రక్తస్రావం కలిగి అనుకుంది. ఆయన వస్త్రం ముట్టినా చాలు నేను బాగుపడదని అనుకుని ఆయన వస్త్రం అడిగి ముట్టింది ఆమె మనకు అనిపించిన లేదు. కోనేరు దగ్గర పక్షవాతం కలిగిన వ్యక్తి ఆ కోనేరు దగ్గర పడి ఉన్నాడు. అతనికి ఏ మాత్రం అవకాశం లేదు దగ్గర దగ్గర. ఇప్పుడు చాలా సంవత్సరాల నుంచి మొత్తం ఎంతో మంది ఉన్నారు అక్కడ. ఆయన కంటే ముందున్న వాళ్ళు ఉన్నారు, ఆయన కంటే వెనుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన అక్కడ జీవించిన జీవితం ఏదైతే ఉందో, ఈ జీవితంలో చిన్నపిల్లలుగా ఉన్నారు, పెద్దవాళ్ళు అయ్యారు, ఆ పిల్లలు కూడా ఆ పెద్దవాళ్ళు కూడా పిల్లలు కలిగి ఉంటున్నారు దగ్గర దగ్గర. అసాధ్యమైన దాన్ని అతని కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువు ఐదు రొట్లు రెండు చేపలు 5,000 మందికి పంచిపెట్టిన ఆహారం ఏదైతే ఉందో వారి దేవుడికి ఒక ఉదయంగా చెల్లించి పంచిపెట్టాలని మనం అనుకుంటాం. కానీ అక్కడ 5,000 మంది యేసుక్రీస్తు ప్రభు మీద కలిగి ఉన్న విశ్వాసం, అక్కడ శూన్యం ఏమీ లేదు. ఈ 5 రొట్లు 2 చేపలు ఈ 5,000 మందికి ఎలా సరిపోతాయి, శిష్యులు కూడా లేదు. అయినా కూడా అక్కడ ఉన్న వాళ్ళని ఎవరు కూడా నోరెత్తలేదు, కేవలం శిష్యులు ఒకరు తప్ప. ఇలాంటి శిష్యులలో మీరు మాత్రం జరగండి, మేము ఎవరికాలం ఇంటికి వెళ్ళొస్తాం అక్కడ అన్న కూడా అలా కేవలం అన్న మాట ఏంటంటే ఏమన్నా దేవునికి కృతజ్ఞతలు చూపులు చెల్లించి ఆయన చిత్తానికి కూలబడ్డారు, ఆయన మీద విశ్వాసం ఉంచారు. ఆ రోజున 12 గంటలకు పైగా ఇది విశ్వాసం అన్నమాట. శూన్యంలో కలిగేది విశ్వాసం. ఇక్కడ రాయబడింది విశ్వాసం అనేది నిరీక్షించబడి వారి యొక్క నిజస్వరూపం. నిరీక్షించబడి వారి యొక్క నిజస్వరూపం మనం ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒకే ఒక ఉదాహరణ చెప్తారు. దేవుడు కనిపించాడంటే ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒకే ఒక ఉదాహరణ చెప్తారు. ఏంటిది, గాలి మనం పిలుస్తాం, గాలి మనం పిలుస్తాం. ఆ గాలి అనేది మనకి కడపడుకుంటున్నట్టుగా దేవుడు కూడా మనకి కనపడడు అని ప్రతి ఒక్కరు చెప్తారు. ప్రతి ఒక్కరు ఇదే ఉదాహరణ చెప్తారు దేవుడు గురించి. కానీ నేను చెప్తున్నా దేవుడు నాకు అనుగ్రహించిన దాని ప్రకారం మనం కళ్ళతో చూస్తాం, కళ్ళతో చూస్తున్నావా,
మన కళ్ళతో చూస్తున్నాడు కళ్ళు వల్ల అన్నమాట. మన కళ్ళతో చూసేది కనపడుతుంది కానీ మన కంటి చూపు మనకు కనపడుతుందా? కనపడుతుందా? మన కళ్ళతో చూస్తున్నాం, మనం చూసేది కనపడుతుంది కానీ మన కంటి చూపు మనకి మన ముక్కుంది. ముక్కు చేసుకోవాలి వాసన పెంచుకోవడానికి, వాసన మనం వండే వంటలు కానీ మనం చూసే పిలిచే గాలిలో కానీ అనేక రకమైన వాసనలు మనకి వస్తూ ఉంటాయి. గాలి ద్వారా మనం చూసే మనం పిలిచే గాలైనా మనం అనుభవించే వాసనైనా మనకు కనపడుతుందా? కనపడుతుందా? వాసన కనపట్లే, గాలి కనపట్లే. కానీ మనం ఈ ముక్కు ద్వారా శ్వాసమే తీసుకుంటాం. అలాగే మన నోరు నుండి వచ్చే మాట ఎదుగుతుంది, వినపడుతుంది.